హై వ్యూస్. ఈరోజు భారతదేశంలో బాలుర వసతి గృహాలు కావచ్చు, బాలికల వసతి గృహాలు కావచ్చు, చదువుకునే పిల్లలకు సంబంధించి సురక్షితంగా ఉన్నాయా లేవా అన్నప్పుడు ఎక్కడో సిటీలో ఉన్నటువంటి ఒకటో రెండో కొన్ని అలా అంతే, మిగతా చోట్ల ఊళ్ళల్లో ఉన్నటువంటివి సురక్షితంగా లేవని చెప్పేసి ఎన్నో సందర్భాలు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో కురుపాంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర వసతి గృహం అనేది ఏదైతే ఉన్నదో అందులో 8వ తరగతి చదువుతున్నటువంటి మంత్రి రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్ వీళ్ళ ముగ్గురు కూడా పాము కాటుకు గురయ్యారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక పాము వచ్చి వీళ్ళని కాటేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఎక్కడ, ఈ పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి. అప్పటికే పాపం మంత్రి రంజిత్ చనిపోయాడు. ఇక వంశీ అండ్ నవీన్ వచ్చేసి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అలా ఖచ్చితంగా బతకాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఈ విడుదల నేను చెప్పదలుచుకున్నది, దయచేసి మీ పిల్లలను కనుక ఈ హాస్టల్స్లో కనుక ఉంచేటట్టయితే ఆ చుట్టుపక్కల చెట్లు లేకుండా చూసుకోండి, చెట్లు కనుక ఉన్నట్టయితే చుట్టూ ఫెన్సింగ్ ఉండేలా చూసుకోండి. అన్నింటికి సంబంధించి మెయిన్గా ఆ చుట్టుపక్కల క్లైమేట్ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. అంటే పరిసరాలు పరిశుభ్రంగా నీట్గా ఉండేలాగా చూసుకోండి. అలా కనుక లేని పక్షంలో ఊళ్ళల్లో ఎప్పుడు ఏమొచ్చిందో తెలియని పరిస్థితి కదా, ఆవేలను ఇప్పుడు ఈ రకంగా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పేసి పాఠశాలను ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో అదేవిధంగా హాస్టల్స్ కూడా డెవలప్ కనుక చేసినట్టయితే పిల్లలు చక్కగా టైంకి తింటారు, టైంకి నిద్రపోతారు, అన్నింటికి మించి అక్కడ సురక్షితంగా మా పిల్లలు ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు ధైర్యంగా ఉంటారు.